మహమ్మద్ సిరాజ్ భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు కొత్తగా గట్టిగా వినిపిస్తున్న పేరు. అయితే ఆస్ట్రేలియా సిరీస్ లో తనదైన ప్రత్యేకమైన ప్రదర్శన చేసి భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన ఆటగాడు దొరికాడు అనిపించుకునేలాగా చేశారు. నిజానికి ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని భారతీయులందరూ కూడా భారత గడ్డపైన అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ సొంత రాష్ట్రాల్లో భారీగా ఊహించిన విధంగా ఘన స్వాగతం పలికారు. అయితే ఆయా రాష్ట్రాల క్రికెట్ కు సంబంధించిన అసోసియేషన్స్ అందరూ కూడా ఆ క్రికెటర్లకు ఘన స్వాగతం పలకడమే కాకుండా మన రాష్ట్రం వాడు అక్కడ చక్కని ప్రదర్శన చేశారు అంటూ మెచ్చుకున్నారు. కానీ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన వాడైనా కూడా అతనికి ఘన స్వాగతం లభించలేదు. కనీసం హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మీ ప్రదర్శన బాగుంది, మీరు చాలా అద్భుతంగా ఆడారు అన్న కనీస మెచ్చుకోలు పొగడ్తలు కూడా లేదు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అజరుద్దీన్ అక్కడ అధ్యక్షుడిగా అయిన తర్వాత చాలా మంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మంచి రోజులు వచ్చాయనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా సిరీస్ లో ఉన్నప్పుడు మహమ్మద్ సిరాజ్ గారు తండ్రి గారు కాలం చేశారు. అయితే ఈ విషయం సంబంధించి కనీసం హైదరాబాద్ క్రికెట్ జట్టుకు సంబంధించి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించలేదు. నిజానికి మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా టూర్ లో అడుగు పెట్టక మునుపు ఐపీఎల్ లోను దేశవాళీ క్రికెట్ లోను చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. అలాంటి మంచి ఆటగాడికి సొంత రాష్ట్రంలోని సొంత గడ్డపైనే ఎక్కువగా ప్రోత్సాహం లేకపోవటం వల్ల చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో కాదు, మన సొంత గడ్డపైన అతనికి ప్రోత్సాహం లేదు. అయితే స్వాగతం చాలా మంది చాలా రాష్ట్రాలలో డప్పు డోలు మేళాలతో పెట్టుకుంటూ వచ్చారు. కానీ హైదరాబాద్ లో కరోనా అనే విషయం ఉన్నప్పటికీ కూడా కనీసం ట్విట్టర్ ద్వారానో లేకపోతే పర్సనల్ గా వెళ్లి వాడిని పలకరించడమో చేయొచ్చు. ఏమీ జరగలేదు మహమ్మద్ సిరాజ్ కు. దీంతో చాలా మంది క్రికెటర్లందరూ, అభిమానులు, చాలా మంది సామాన్యులు కూడా మహమ్మద్ సిరాజ్ కు దక్కాల్సిన ప్రతీతి ఇది కాదు అంటూ పెదవి విరుస్తున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమిటారనేది కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.